యూడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. సంగారెడ్డిపట్నంలోని ఏపీ జీబీబీ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ముందు ఉద్యోగుల బైఠాయింపు. ఏపీ జీబీబీ బ్యాంకులో పనిచేస్తున్న టెంపరవరీ మెసెంజర్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని, కోర్టు తీర్పును అమలు చేయాలని సీఐటియు జిల్లా మాజీ అధ్యకులు కేవీపీఎస్ రాష్ట ఉపాధ్యకులు అతిమల మాణిక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఏపీ జీబీబీ బ్యాంకులో పనిచేస్తున్న టెంపరవరీ మెసెంజర్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సంగారెడ్డిలోని రీజనల్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చైర్మన్ బయటకు వచ్చి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అతిమల మాణిక్ మాట్లాడుతూ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏపీ జీబీబీ బ్యాంకుల్లో గత 30 సంవత్సరాలుగా సుమారు 770 మంది టెంపరవరీ మెసెంజర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పద్దతిలో లక్షల మంది పనిచేస్తున్నారని అన్నారు. కానీ కేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రమైన శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని పర్మనెంట్ చేయాలని కోర్టుకు పోవడంతో యాజమాన్యం తీవ్రంగా వేధింపులకు పాల్పడుతుందని అన్నారు. కొత్తగా కాంట్రాక్ట్ ఏజెన్సీ తీసుకుని ఏజెన్సీల్లో పనిచేస్తేనే ఉద్యోగాలు ఉంటాయని, లేకుంటే తొలగిస్తామని, బెదిరింపులకు పాల్పడుతున్నామని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సీఐటియు కేవీపీఎస్ ప్రజా సంఘాలు అండగా నిలుస్తాయని అన్నారు. బ్యాంకు చైర్మన్ ప్రవీణ్ కుమార్తో చర్చలు జరపగా డిసెంబర్ 23 సుప్రీంకోర్టులో కేసు ఉన్నదని, అప్పటి వరకు ఎవరినీ కొత్తగా రిక్రూట్ చేయమని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు మోహన్ దాస్, ఉద్యోగులు ఆంజనేయులు, శ్రీనివాస్, రాజు, నరేందర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టుడే టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ సాలోజిపల్లి పవన్. గతంలో ఎంతైతే పనిచేసారు అదే పద్ధతిలో పనిచేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆడుతుందిగా, మీరు మళ్ళా వేయగల ఆ రోజు కూడా ఏం చెప్తే అది అమలు చేతులు కానీ అప్పటిదాకా అయితే వీళ్ళందరినీ కూడా యాక్సీగా కొనసాగించాలి అనేటటువంటి కూడా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం ప్రభుత్వం స్పందించాలి. అందుకని ప్రభుత్వం కాదు, ఇవాళ మొత్తం బ్యాంకులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా ఈరోజు ఇక్కడనే కాదు మొత్తం అన్ని వ్యవస్థలు కూడా ఇదే రకంగా జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈరోజు గతంలో మీడియాలో ఇట్లనే క్యాంటీన్లో పనిచేసినటువంటి డిమాండ్ దీని మీద మీరు కోర్టు పోయారు. ఈరోజు ఈ కోర్టు ఇప్పుడు మన ఈ రాష్ట్రంలో ఇప్పుడు కోర్టుకు హైకోర్టు పోయినా ఇప్పుడు ఇక్కడ తీర్పు వచ్చినా దేశమంతా అమలు జరుగుతుంది. ఇప్పుడు మీరు చేసే పోరాటం దేశమంతా కూడా న్యాయం జరుగుతుంది. అందుకని మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం, మీరు విజయం సాధించే వరకు పోరాటం చేయాలి అని చెప్పేసి